విచారకరంతో మరియు ఎంతో బాధాకరంతో ఈరోజు గుంటూరు జిల్లా దాచపల్లికి రావడం జరిగింది. ఏదైతే మొన్న 5వ తేదీ అలీషా ఎక్స్చేంజ్ పోలీసులు చేసిన దాడిలో విచక్షణారహితంగా వేధించిన వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. కానీ అది ఆత్మహత్య కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఎందుకంటే పోలీసులు ఈరోజు కక్షపూరితంగా అలీషాను హత్య చేయడం జరిగిందని ఇక వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మద్యం విక్రయిస్తున్నారు అనే ఆరోపణ చేసి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఏదైనా ఉంటే స్టేషన్కి తీసుకెళ్లాలి కానీ తప్పు చేసి ఉంటే ఏదైనా కేసు కట్టి వాళ్లకు కోర్టుకు పంపించాలే కానీ ఎవరు హింసించే అధికారం ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి తర్వాత రాళ్లతో కొట్టి తర్వాత వాళ్ళ లాఠీలతో కొట్టి ఆ యొక్క జీపును వాళ్ళ కాళ్ళపై తొక్కించడము ఇటువంటి చర్యలకు రక్షించాల్సిన పోలీసు అధికారులే ఈ విధంగా చేస్తుంటే ఈ సమాజంలో మనము పురాతన కాలంలో హింసించేవారు అని విన్నాము మేము. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా ఇంత టెక్నాలజీ ఇప్పుడు ముందుకు వెళ్తున్నా కూడా ఈ రోజుల్లో కూడా ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తూ అదేవిధంగా ఈ యొక్క తల్లి ఆవేదన మనం వింటుంటే కళ్ళ వెంట నీళ్లు రావడం ఒకటి తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఏ విధంగా వాళ్ళు హింసించి వాళ్ళు చంపారు అనేది పోలీసులు కావాలనే వేధింపులకు గురి చేశారు, కావాలనే టార్గెట్ చేసి వీళ్ళను హతమార్చారని చెప్పి వాళ్ళ తల్లి చెప్పడం జరుగుతుంది. పోలీసు దాడి వల్ల చనిపోయిన అలీషా కుటుంబాన్ని ఆ వార్త విని హృదయం కలిచివేసింది. అందుకే వాళ్ళను పరామర్శిద్దామనే కనీస ధర్మంగా భావించి నంద్యాల ముస్లిం జైష్ తరపున ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ మాతృమూర్తి అలీషా తల్లి ద్వారా ఆయన భార్య ద్వారా ఇన్న విషయాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయం మేళితమైన పోలీసు హత్య. ఇది పోలీసు విచక్షణారహితంగా చేసి చంపినారు కాబట్టి ఇది పూర్తిగా పోలీసు చేసిన హత్యగా మేము ఇలా ఒక అభిప్రాయం ఇలా ఒక మాటల వల్ల తెలుస్తుంది. వాళ్ళు విచక్షణారహితంగా ఆ కొండారెడ్డి అని ఎస్ఐ సిఐ మరియు కానిస్టేబుల్ ఒక ఉగ్రవాదిని అని చెప్పారు. అంత తీక్షణంగా అతను బండికి లాగి కాళ్ళ మీద బండి నడిపి అంత చంపడము తీవ్రంగా పరిగణిస్తున్నాము. పోలీసులు రక్ష భటులుగా ఉండాలని పోయి భక్షకబడినారు. ఈరోజు ఈ హత్యలు ముస్లిం మైనార్టీ మీదనే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మీద ఏకదాటి జరుగుతున్నాయి. ఈరోజు మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల తరపు నుండి ఈరోజు మేము దాచేపల్లిలో ఉన్న అలీషా గారి ఇంటిని సందర్శించడం జరిగింది. మేము ఇలా నోటి ద్వారా విన్నాము ఏదైతే ఈ ఎక్సైజ్ అధికారులు అలీషాపై ఎంత దౌర్జన్యం చేస్తున్నారో ఏ విధంగా కొట్టారనేది మేము విన్నాము. అది చూస్తుంటే అది విన్న తర్వాత మాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే పోలీసులు అందరూ ఒక రక్షగా ఉంటారు కానీ ఇక్కడ రక్షణ వదిలేసి ఒక ద్వేషంగా వాళ్ళపై ఈ విధంగా దౌర్జన్యం చేయడము మంచి పద్ధతి కాదు. ఇది కేవలం మైనార్టీలపై చేయడం ఇది ఇంకా బాధాకరమైన విషయము. మనం చూసుకోవచ్చు ఈ అబ్దుల్ సలాం సంఘటన మరొక ముందే ఇంకొక సంఘటన ఇక్కడ చోటు చేసుకోవడము ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు ఏ విధంగా చేస్తున్నారో డ్యూటీ అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం పునరావృతం కాకుండా ఇవి ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ కాకుండా ముందనే ప్రభుత్వం వెంటనే ఈ ఏదైతే అధికారులు ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకుని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.